అండి, పివిడి ప్రసాద్ గారు ప్రెజెన్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో, నాగవంశీ గారు అలాగే చిన్నబాబు గారు ప్రొడ్యూసర్లుగా, వెంకట్ గారి దర్శకత్వంలో, సాగర్ గారి సంగీత సారథ్యంలో, నితిన్ అలాగే అవండి హాస్యం నితిన్ అనాలా ఇప్పటి నుంచి, హ్యాండ్సమ్ నితిన్ అనరా, హాస్యం పర్ఫార్మెన్స్ అయినా హ్యాండ్సమ్ నితిన్, అలాగే బ్యూటిఫుల్ క్యూట్ స్వీట్ బ్యూటిఫుల్ రష్మిక నటించిన చిత్రమే భీష్మ. ఈ సినిమా వచ్చినప్పటి నుంచి అంటే టీజర్ ట్రైలర్ చూసినప్పటి నుంచి ఆడియన్స్ భీష్మ ప్రతిజ్ఞ చేసుకున్నారు, ఎప్పుడెప్పుడు థియేటర్స్కి వస్తే అప్పుడప్పుడు సినిమా చూద్దామని. అండ్ చూసి థియేటర్స్ నుంచి బయటికి వెళ్ళాక కూడా మళ్ళీ భీష్మ ప్రతిజ్ఞ చేసుకున్నారు, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి ఫ్యామిలీతో ఈ సినిమా చూడాలి అని. అందుకనే ఈ ఫిలిం అలా హాస్యం బ్లాక్ బస్టర్ అయిపోయింది. అండ్ ఇంత మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అండ్ అలాగే ఇంత మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నేను కూడా ఆడియన్స్లో ఒక పార్ట్ కాబట్టి, నాది కూడా 150 రూపాయలు ఖర్చు అయింది కాబట్టి, అండ్ పైసా వసూలైంది కాబట్టి మీకు కూడా టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మంచి మంచి సినిమాలు మీరు మళ్ళీ మళ్ళీ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్, డైరెక్టర్ అప్పట్లో చలో అన్నారండి, అందరూ థియేటర్లకి అలా చలో అంటూ థియేటర్ లోపలికి ఎంటర్ అయిపోయారు అన్నమాట. అందుకే ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్గా మారి సెకండ్ సినిమాని కూడా సక్సెస్ అందుకున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్తో అలా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా నితిన్ గారి గురించి అంటే అన్ని పాజిటివ్ మీన్స్ వెళ్తున్నాయండి, అక్కడ ఒక రేంజ్లో చెప్తున్నారు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, నితినే సూపర్ స్టార్ అంటున్నారు పాటలో చెప్తున్నాను. అవును కదా, ఓకే. సో ఎస్, ఇలా ప్రతి ఒక్కరికి కూడా సోషల్ ప్లాట్ఫామ్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే వినిపిస్తూ ఉంది. సినిమా థియేటర్లోకి రావడానికంటే ముందే అందరికీ వినిపిస్తూ ఉంది, కనిపించిన తర్వాత ఇంకా బాగా వినిపిస్తూ ఉందన్నమాట. ఈ సౌండ్ ఇలానే మారిపోకపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే ఇంకా నేను ఎక్కువగా మాట్లాడకుండా, దిల్రాజు గారు ముందున్నారు కాబట్టి నాకు తెలుసు, నేను ఆల్వేస్ ఆయన ముందుంటే నాలో ఎడిటర్ బయటకు వస్తాడు, ఎడిట్ చేసి మాట్లాడుతూ ఉంటాను నేను. సో ఇంకా గ్రూప్ ఫోటోకి నేను ముందుగా వేదిక మీదకి పిలిచేస్తున్నాను. ముందుగా ప్రొడ్యూసర్ వేదిక మీద ఉంటే బాగుంటుంది. నాగవంశీ గారిని వేదురాసంగా స్వాగతం పలుకుతున్నాము. నాగవంశీ గారు ఓకే, అలాగే లిరిక్ రైటర్స్ కాసర్ల శ్యామ్ గారిని, శ్రీమణి గారిని వేదిక రాస్తగా స్వాగతం పలుకుతున్నాము. ఇందాకే అంటున్నారు ఏ సక్సెస్ మీట్లో అయినా మీరే కనిపిస్తున్నారని, నేను రివర్స్లో అన్నాను ఏ సక్సెస్ మీట్లో అయినా మీరే కనిపిస్తున్నారు అని, అలా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు అందుకుంటున్నారు. అండ్ డైరెక్టర్ వెంకీ కుడుముల గారిని వేదిక రాస్తగా స్వాగతిస్తున్నాము, హాస్యం డైరెక్షన్ అన్నమాట.